ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కూడా మనము క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా క్రిస్మస్ అనగా మనందరి జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించటం. ఈరోజు మనం చెప్పుకునే అంశం కూడా నిజమైనటువంటి క్రీస్తు. ఈ క్రిస్మస్ మనందరి జీవితాల్లో మీ అందరి జీవితాల్లో ఆనంద సంతోష కాంతులు వెదజల్లాలని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క మరి యొక్క హృదయంలో యేసుక్రీస్తు వారు జన్మించాలి. మనకి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 1:22 ఏం రాయబడిందంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచవ్యాప్తంగా రకరకాల ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో అనేక రకమైన పండుగలు జరుపుకుంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగ ఏమంటే క్రిస్మస్. క్రిస్మస్ అనగా యేసు క్రీస్తు వారి యొక్క జన్మదినానికి నిదర్శనం. క్రైస్టు అంటే దేవుణ్ణి ఆరాధించటం. మాస్ అంటే ఆరాధించటం, క్రీస్తుని ఆరాధించటం. యేసుక్రీస్తు వారి లోకానికి ఆయన వెలుగుగా వచ్చినాడు. ఆయన మనందరి జీవితాలలో ఆయన వెలుగును నింపాలని యేసుక్రీస్తు వారు వచ్చినారు. ఆయన ఒక రక్షకుడిగా మన ఇంకా ప్రతి ఒక్కడు, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అందరి కోసము యేసుక్రీస్తు వారి లోకానికి ఆయన రక్షకుడిగా వచ్చాడని ఇక్కడ చెప్పబడుతుంది. మనం చూసినట్లయితే యోహాను సువార్త 13:34 మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇక్కడ ఈ క్రిస్మస్లో ఏమి తెలియబడిందంటే ప్రేమ, అనురాగం, ఆత్మీయత అన్నీ కూడా ఈ క్రిస్మస్లో దాగి ఉన్నాయి. మనము ఒకరి ప్రేమను కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుడి అని చెప్పబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఏ విధంగా అయితే మనందరినీ ప్రేమించాడో మనము కూడా ఒకరికి ఒకరము ప్రేమ కలిగి ఉండాలి. అదే మన యొక్క నిజమైనటువంటి క్రిస్మస్. అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త 1:21 ఈ విధంగా రాయబడి ఉంది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయననే రక్షించును. కాబట్టి రక్షకుడుగా యేసుక్రీస్తు వారు ఈ లోకములో రాబడి ఉన్నాడు. కాబట్టి ఎవరు రక్షించాడు? మనమందరం కూడా రక్షింపబడాలి. ఆ రక్షింపబడటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఆ దేవుని యొక్క కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన మన పాపముల నిమిత్తము రక్షకుడిగా ఉన్నాడు. ఆయన మన పాపం నిమిత్తము మన యొక్క పాపాలని ఆయన మోసుకొని కోవటము యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగా ప్రేమ కలిగి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. దీంట్లోనే రక్షణ అనేది మనకి కనిపిస్తోంది. ఇక్కడ మనం చూసినట్టయితే యోహాను సువార్తలో ఈ విధంగా రాయబడి ఉంది. యోహాను సువార్త 3:17 ఈ విధంగా రాయబడింది, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడైన లోకమునకి పంపలేదు. యేసుక్రీస్తు వారు ఇది ఎందుకు వచ్చినాడంటే ఆయన రక్షకుడుగా, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి రక్షకుడుగా ఈ లోకానికి పంపి ఉన్నాడు. కాబట్టి
యేసు క్రీస్తు యొక్క జననమే రక్షకుడిగా యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అందులోని కాబట్టి యేసు క్రీస్తు యొక్క జన్మదినాన్ని మనము ఈ క్రిస్మస్ గా జరుపుకుంటున్నాం. కాబట్టి మనందరం కూడా యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే రక్షింపబడటానికి. మనందరం కూడా ఈ ప్రపంచమావత్తు ప్రతి మనిషిడు కూడా రక్షింపబడాలి. ఆదికాలంలో ఆదాము అవలు చేసిన పాపము వలన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నిజమైన క్రైస్తవుడిగా నిజమైనటువంటి క్రీస్తుగా నిజమైనటువంటి క్రిస్మస్ జరుపుకోవడానికి కోసము ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఆ రక్షకుణ్ణి మన హృదయాల్లోకి చేర్చుకోవాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. కాబట్టి నిజమైనటువంటి క్రిస్మస్ ఏందంటే రక్షకుణ్ణి మన యొక్క హృదయాల్లో చేర్చుకోవాలి. అదే విధంగా నువ్వు రక్షింపబడాలి. రక్షింపబడటం అంటే ఏం లేదు, మనము క్రీస్తులో ఆయన రక్తంతో కడగబడి బాప్తిస్మాన్ని పొంది ఉండాలి. కాబట్టి బాప్తిస్మం పొందినప్పుడే రెండవ రాకడలో మనము ఎత్తబడతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఈ లోకంలో అల్లరి చిల్లరగా మన యొక్క తిరగటము ఆ విధంగా చేసుకోవటం కాదు, కానీ నిజమైనటువంటి యేసు క్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మనము గ్రహించాలి. గ్రహించి ఆ గ్రహించినటువంటి దానిని నా కోసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, ఆయన మన పాపము నిమిత్తము ఆయన బలియాగం కావటం కోసము ఆయన పరిశుద్ధుడిగా కన్యక గర్భమందు పరిశుద్ధుడిగా జన్మించాడు. కాబట్టి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనమందరం కూడా యేసు క్రీస్తు వారిని మన హృదయాల్లో చేర్చుకున్నప్పుడే మనము నిజమైన క్రిస్మస్ని జరుపుకుంటున్నాం. ఈరోజు మన యొక్క అంశం కూడా అదే, నిజమైన క్రిస్మస్ ఎప్పుడుంటుంది, ఎప్పుడు మనం ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటంటే ప్రతి ఒక్క హృదయంలో యేసు క్రీస్తు వారిని చేర్చుకోవాలి, పరిశుద్ధముగా చేర్చుకోవాలి. ఆయన్ని మన యొక్క హృదయాల్లో చేర్చుకొని మనము రక్షణ పొందాలంటే ఆయన అడుగుజాడల్లో మనం నడిచేవారిగా ఉండాలి. అప్పుడే మనకి నిజమైన క్రిస్మస్ వచ్చినట్లు. కాబట్టి రెండవ రాకడలో మనమందరము కూడా ఎత్తబడాలంటే రక్షణ కలిగి ఉండాలి. యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడిగా ఏ విధంగా అయితే వచ్చాడో ఆయన మనందరినీ కూడా రక్షింపబడటానికే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం కుటుంబ సమేతంగా అందరము కూడా ఆయన అందు రక్షింపబడాలి. అంటే బాప్తిసం పొంది దేవుణ్ణి ఆయన మనము అంగీకరించినట్లయితే, మనమందరము కూడా క్రీస్తుని అంగీకరించినట్లే పరలోక రాజ్యానికి చేరటానికి మనము సిద్ధపడి ఉండాలి. అప్పుడే మనము నిజమైన క్రీస్తుని అంగీకరించి నిజమైన క్రిస్మస్ అనేది మనము జరుపుకుంటున్నాము. కాబట్టి మనమందరము కూడా నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలంటే ముందు మనము ఆయన ఎందు రక్షింపబడాలి. అప్పుడే మనం రెండవ రాకడలో ఎత్తబడతాం. మనమందరము కూడా కుటుంబ సమేతంగా ఆయన యొక్క రక్షణలో మనమందరం కూడా పాలు పంచుకోవాలి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. మీ అందరికీ కూడా లైట్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ తరపున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమేన్.